హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ పొద్దు పొద్దున్నే చేపలు అయితే వచ్చాయి ఊర్లో చెరువు ఏదో తీసినట్టు ఉన్నారు అంటే చెరువు గింజను పెట్టారు ఇతను వేరే పల్లెలు అనుకుంటా ఈ ఊరైతే కాదు చేపలు అయితే తెచ్చారు కేజీ వచ్చి నూట యాభై అని చెప్తున్నారు కానీ అతను ఎలా మోసం చేశాడంటే అలా మోసం చేశాడండి ఊర్లో అయితే నూట ఇరవై వంద లెక్క కేజీ అమ్ముతన్రంట ఇతను వచ్చి చెప్పారు మొన్న వంద లెక్క ఇచ్చావు కదా మరి నూట యాభై అంటాను వేటి అనేసి అన్నారు ఈరోజు కొంచెం ఎక్కువ చేపలు మొన్నటి కన్నా కేజీ మీదకి ఎక్కువ ఉంటాయి అనేసి అలా అనేసాడు అనమాట అతను నిలిపిక నూట యాభైకి తక్కువ లేదు అలా అయితే మాకు కెట్టదా అనేసి చెప్పాడు మా అమ్మ అయితే బేర్ ఆల్రెడీ నూట ఇరవై నూట యాభైకి చేంజ్ లేదు మార్చుతానని చెప్పేసి ఊర్లోకి వెళ్ళి వచ్చింది ఊర్లోనే అయితే చేపలు కేజీ కేజీ ఉంటాయి నూట యాభైకి ఇచ్చారు మీరు ఎలా తీసుకుని అక్కడ ఊర్లో వాళ్ళని అడిగితే మొన్న వచ్చాడు అనమాట ఇతను నూట ఇరవై లెక్క తీసుకున్నాము అన్నారు చాలామంది మరి ఇక్కడ మాకెందుకు అలా ఇస్తాను అని అడిగిందట అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అతనికి గెస్ అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు ఏంటి అనేసి అక్కడ సింగిల్గా ఒక ఇల్లు ఉందని అంత రేట్ చెప్పావు అనేసి అన్నారట అతనికి అలా కాదు ఇవి ఎక్కువ చేపలు ఉన్నాయి అనేసి బుకాయించాడు కానీ మేము ఇచ్చింది మాత్రం అతనికి నూట ఇరవై లెక్క ఇచ్చాము ఎందుకు అంటే ఊర్లోని మొత్తం నిన్నకాక మొన్నే వచ్చి కేజీ నూట ఇరవై లెక్క అమ్మాడట అంతకుముందు వంద లెక్క అమ్మాడు ఇవి మామూలు ఏమంటారు బొచ్చులు అంటారు కదా బంగారు చేపలు బొచ్చులు అంటారు కదా ఆ టైప్వి చిన్న చేపలు అనమాట పెద్దవేం కాదు ఒక్కొక్కటి పావు కేజీ అలా పడుతుంది పావు కేజీకి కొంచమే ఎక్స్ట్రానే వండొచ్చు అప్పుడేమో అతను నూట ఇరవైకి అయితే ఇచ్చేసాడు చేంజ్ మార్చడానికి వెళ్ళడం పనికి వచ్చింది లేదంటే మాకు అసలు రేట్ అనేది తెలియదు నూట యాభై అనేసి అనుకున్నాము అంటే ఊర్లోకి ఆటోలతోని టీవీఎస్ బల్తో తెచ్చిన వాళ్ళు మాత్రం నూట యాభై లెక్క అమ్ముతారు అనమాట అందుకు ఆ రేటే అనేసి అనుకున్నాము కానీ ఇతను ఈ మధ్యనే నూట ఇరవై లెక్క అయ్యాయి కొన్నారట అలా చేంజ్కి వెళ్ళడం వల్ల ఇది అసలు రేట్ అయితే తెలిసింది ప్రస్తుతానికి నూట ఇరవై నూట ఇరవై అయితే ఇచ్చేసాము ఇంకెక్కడైతే అమ్మ చేపలు అయితే చేస్తుంది చుమ్ ముక్కలు అయితే ఎక్కువగా వచ్చాయి అంటే కేజీకి ఎక్కువే వచ్చాయి చిన్న చేపలు కానీ ఇందులో ముళ్ళు ఎక్కువగా ఉంటాయండి బుజ్జులు కదా ముళ్ళు అయితే కాస్త ఎక్కువగా ఉంటాయి అంటే సవడులు మెట్లు ఉంటాయి కదా వాటికన్నా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి సవడులు మెట్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ పక్క నుంచి చూడండి జాకీ టోమీ టోమీ పిల్లలు అన్నీ చుట్టూ చేరిపోయి పులుసు వాసన వచ్చేసరికి ఏ మొక్క దొరుకుతుందా తిందామని చెప్పేసి జాకీ అయితే అంత ఎదురు చూడలేదు వెళ్ళిపోయింది ఇలా వచ్చి వెళ్ళిపోయింది టోమీ మాత్రం వదలడం లేదు ఆ టోమీ వచ్చిందే కాకుండా వాటి పిల్లలను కూడా మూడు పిల్లల్ని తీసుకొని వచ్చేసింది చూడండి ఆ టామీతో పాటుగా ఆ పిల్లలను కూడా తీసుకొని వచ్చి అవి కూడా తినడానికి చూస్తాయి నిన్న కాక మన పుట్టయి తినడానికి చూస్తాను చూడండి మొత్తం ఏవి దొరుకుతాయి అని చూస్తాయి అవి మాత్రము భలే తింటాయి అన్నమాట చిన్నపిల్లలకి కానీ ఏది వేసినా కూడా ఫుల్గా తినే తినేస్తాయి కొడుకు నింపుగా రోజు కడుపు నింపుగా తినేసి వాకిట్లో ఎండ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లోకి వెళ్ళి పడుకుంటూ పోతాయి ఎక్కడ నీడ పొట్టినైతే ఉండవు ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది ఉదయాన్నే మంచు అయితే ఎనిమిది వరకు మాకైతే మంచు ఎనిమిది వరకు కురుస్తుందండి మీకైతే ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ మాకైతే ఐసుల్లో పెట్టినట్టు ఉంది ఈ టైంలో ఐస్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినా కూడా అందులో చెయ్యి పెట్టడం చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోను అంటే ఇంకేం లేదు చెయ్యి అనేది కొంచెం కూలింగ్ ఎక్కిపోయి మరి చెయ్యి పట్టేసినట్టు తిముటలు ఎక్కిపోయినట్టు ఉంటుంది అందుకని ఇంకా పులిసైతే బాగుంటుంది అమ్మ ఇంకా చేప ఏదో లోపలది ఏదో మొక్క అయితే వేసింది అవి అయితే పీకొని పీక్కొని తిన్నాయి అనమాట అంటే కోళ్ళ కోసము ఉంది కదా బాత్ కోసం వేస్తే అవి వచ్చేసి తినేసేయ్యి కోళ్ళని ఈరోజు కొంచెం లేటుగా వదలెము ఎందుకంటే అవి గుడ్లు ఎక్కడ పెడతానో తెలియడం లేదు ఎతుక్కోవలసి వస్తుంది రోజున్ను ఈ మధ్యన నలకోలు ఈ కథకినాడు కోళ్ళు ఉన్నాయే అవన్నీ గూడ్లో పెట్టుకున్నా బయట తోటలో బాతు గిన్నె కూడా ఎలా పెడతదో అలా పెట్టేస్తుందనమాట అప్పుడు మా చిన్నప్పుడు మా తాతయ్య అలాగే చెరువు చెరువులను బాతులు వదిలేసి గుడ్లు ఏరడానికి చెరువుకి ఒక బుట్ట పట్టుకుని వెళ్ళేవారనమాట అందులో ఎక్కువగా రోజుకి పన్నెండు ఇరవై అలా తెచ్చేవారంట గుడ్లు ఇప్పుడు ఆ పొజిషన్ అయితే నాకు గుర్తొచ్చింది ఎందుకు అంటే ఈ కోలు కూడా అలాగే పెట్టేస్తాను ఎక్కడ పెడితే అక్కడ ఎక్కడ డొంక కనబడితే ఆ డొంకల్లో పెట్టేస్తాను అనమాట అవి మళ్ళీ ఏరుకొని వచ్చేసి తీసుకొని భద్రపరచవలసి వస్తుంది ఈసారి వీడియో తీసి చూపిస్తాను ఎక్కడెక్కడ గుడ్లు ఉన్నాయి ఏంటి అనేది చాలా చాలాసార్లు తీసాను అందుకని ఈ మధ్యన తీయడం మానేసాను అనమాట గుడ్లది ఇక్కడైతే చేపలు చేయడం ఆల్మోస్ట్ అయితే అయిపోయింది వాటర్ కూడా తెచ్చి ఇచ్చేసాను మొత్తం క్లీన్ చేస్తే లోపలికి వెళ్ళిపోవడమేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్